கோவை கிளாசிக் இண்டஸ்ட்ரீஸில் எண்ணி திருப்பா நினச்சி கூட ஃபென்சிங் ஸ்டார்ட் ஆகுது. మన ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కాసిన డెలివరీ చేస్తాము. మీరు ఒక్క రోల్ కొనికాలో ఒక్క రోల్ తీసినారో మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కాస్త డెలివరీ చేస్తాం. మన ఓన్లీ బ్రాండెడ్ వైర్స్ టాటా అండ్ మైకాన్ వైర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మీకు ఏమి సైజులో కావాలా, ఏమి థిక్నెస్లో కావాలా, ఏమి హైట్లో కావాలా, అన్నీనే మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. నమస్తే సార్, ఈ వీడియోలో మనం ఏం చూడపోయామంటే కంప్లీట్ ఫెన్సింగ్ సొల్యూషన్, చైన్లింక్ ఫెన్సింగ్, బార్బ్డ్ వైర్, షేర్ నెట్, జిఐ వెల్ మెష్, కంప్లీట్ చికెన్ మెష్ అన్నీనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో ఇప్పుడు లైవ్గా మనం చైన్లింక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్టని మనం ఇప్పుడు చూడబోయాము. చూసి చైన్ లింక్ల ఎంత రథాలు ఉండి, ఏమి జీ ఏమి ఏమి థిక్నెస్ ఉన్నాయి, మీరు చైన్ లింక్ తీసేటప్పుడు ఏది ఏదైనా చూసి తీయాలా, అదన్నీ మేము రొంబ మీకు డీటెయిల్గా ఈ వీడియోలో మనం చెప్తాము. సో చైన్ లింక్ వచ్చి మనం సైజ్ డిఫరెన్స్ ఉంది సార్, చైన్ లింక్ కదా, ఈ విత్ సైజ్ మనకు డిఫరెన్స్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1/1 ఉన్నాయి, 1.5/1.5 ఉన్నాయి, 2/2 ఉన్నాయి, 2.5/2.5 ఉన్నాయి, 3/3 ఉన్నాయి, 4/4 ఉన్నాయి. ఓకే, ఇది అన్ని వచ్చి మనకు 4/4 తోలికుండే వచ్చి 4/4 సైజ్ మనం తోలికుందాము. మనం ఇది ఫెన్సింగ్ పొడతలకు అన్నీనే కస్టమైజ్ చేయవచ్చు, లెంత్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, 3 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్, 6 ఫీట్. మనకి థిక్నెస్ ఫార్మర్కి ఏది కావాలా, వాళ్ళ అప్లికేషన్ ఏమీ అడిగి మనం చూస్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్. సార్ వన్స్ పర్చేస్ చేయాలి అంటే మీకు కేజీల్లో ఇస్తారా, ఎలా అసలు ఏ విధంగా రోల్స్ లా ఉంటుందా, ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ వచ్చి ఫార్మర్స్ ఎట్ట అడగాలి అంటే, ఫస్ట్ వచ్చి మీరు ఏ కంపెనీలో మీరు కంపేర్ చేసినా సరే, మీరు ఏమి బ్రాండ్ వైర్ యూస్ చేశారు, బ్రాండ్ ఆఫ్ ది వైర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనం లో క్వాలిటీ వైర్ వేసేటప్పుడు ఈ షైనింగ్ అన్ని వచ్చి మీకు జస్ట్ 1 మంత్లో షైనింగ్ పోలిసే మీకు బెండ్ అవ్వ, కంప్లీట్గా బెండ్ అవ్వు. సో మీరు ఆ ఫెన్సింగ్ వేసినాక అర్థమే ఉండకుండా పోదు సార్. మనం యూస్ చేసేది 100% మైకాన్. మీరు అన్ని వైర్లు చూడొచ్చు, ప్రింటే ఉండు, MICON మైకాన్ అని చెప్పేసి ఈ వైర్లనే ప్రింట్ ఉండు, మైకాన్ లేదంటే టాటా టాటా మైకాన్ రెండే బ్రాండ్ మనం యూస్ చేసామే, లో క్వాలిటీ వైర్స్ యూస్ చేసేదే లేదు. ఓకే, సో మైకాన్ దా మీకు ఫెన్సింగ్లో 1 బ్రాండ్, వైర్ల 1 బ్రాండ్ మైకాన్ బ్రాండ్, ఇదే మనం యూస్ చేసాము. సో అందుకే మీకు జిఎస్ఎం వారి మీకు డిఫరెన్స్ వచ్చాయి, 90 GSM, 100 GSM, 120 GSM. సో మీరు ప్రైస్ కంపేర్ చేసేటప్పుడే ఫస్ట్ బ్రాండ్ ఏమి, జిఎస్ఎం కావాలి మీ అప్లికేషన్ ఏమి, ఏమి జిఎస్ఎం కావాలా, థర్డ్ వచ్చి మీకు విత్ 3/3 4/4 అది అప్లికేషన్ పొడుతు మారు. సో అది మీరు ఫిక్స్ చేసుకోవాలా. ఓకే, ఆనికే మీరు అడిగిన క్వశ్చన్ కేజీస్ ఆర్ స్క్వేర్ ఫీట్, స్క్వేర్ ఫీట్ మీరు ఎప్పుడు తీసినా స్క్వేర్ ఫీట్లో తీయండి. బికాస్ కేజీస్లో తీసినప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు చెప్పేస్తారు నాకు 1 ఏకర్ ఫామ్ ఉన్నాయి, నాకు కేజీ కనుక మీరు ఇవ్వండి అటెండ్ చెప్తే, వాళ్ళు ఎట్ట మీకు చీట్ చేసే ఛాన్స్ ఉన్నాయి అంటే, మెటీరియల్ మిక్సింగ్ చేయొచ్చు, మెటీరియల్ మిక్సింగ్ చేయొచ్చు. మనకి యూనిఫామ్గా అన్నీనే వచ్చి మీకు 5 ఫీట్ ఉంటుంది, మీరు మనకు రోల్స్ చేసినప్పుడు ఇది 5 ఫీట్ ఉండే, సెంటర్లో 4.5 ఫీట్ ఉంటే అది తిప్పి 5 ఫీట్ వస్తుంది. సో హైట్ యూనిఫామిటీ ఉంటుంది. ఆనికి వచ్చి మీకు నేను చెప్పిన మాదిరి మెటీరియల్ మిక్స్ చేస్తారు, హాఫ్ మెటీరియల్ 100 GSM వేస్తారు, హాఫ్ మెటీరియల్ 60 GSM వేస్తారు. ఆనికి హైట్ యూనిఫామిటీ, ఆనికి థిక్నెస్, ఇది అన్నీనే మనం దీంట్లో మిక్స్ అయ్యి ఉండదు, ఏడకంతా మనం మిక్స్ అయ్యచ్చు. సో మీరు తీసేటప్పుడు స్క్వేర్ ఫీట్ తీయండి, మీకు ఎన్ని స్క్వేర్ ఫీట్ కావాలో ఆ స్క్వేర్ ఫీట్ చెప్పి స్క్వేర్ ఫీట్ తీసేదా మీకు ప్రాఫిట్. ఓకే సార్, ఇప్పుడు ఒక 1 ఎకరాకి ఈ ఎన్ని స్క్వేర్ ఫీట్లు సరిపోతుంది చుట్టూ ఫెన్సింగ్ చేసుకోవడానికి? సార్ 1 ఏకరాకి వచ్చి 600-800 రన్నింగ్ ఫీట్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా సార్. ఓకే, ఇలాంటి రోడ్లు కంటిన్యూస్లీ ఒక 600 ఫీట్ అయితే సరిపోతుంది, 600-800 రోడ్స్ మనం సెపరేట్ చేసుకోవచ్చు, 100 ఫీట్ రోడ్లు మనం సెపరేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వచ్చి మన కూడా ఈ ప్రాసెస్ ఎట్టని మనం చూడొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ముందుకే చెప్పినాక మీరు ప్రైస్ విచార్ చేసినప్పుడు మీరు ఈ గ్యాప్ కన్ఫర్మ్ చేసుకోవాలి, 3/3, 4/4. మన గ్యాప్ ఇంక్రీస్ ఇంక్రీస్ అయ్యి మన ప్రైస్ వచ్చి తక్కువ అవ్వదు. ఓకే, మన గ్యాప్ తక్కువ అయినప్పుడు ప్రైస్ ఇంక్రీస్ అవ్వదు. సో ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు లైవ్గా మనం ప్రాసెసింగ్ చూడొచ్చు, మన రా మెటీరియల్స్ అన్ని మీరు స్టాక్ చేసి ఉన్నాము. సో వైర్ మన దగ్గర టాటా వైర్ ఉన్నాయి, మైకాన్ వైర్ ఉన్నాయి. సో మీకు ఏ వైర్ కావాలో అది మన వేసి మనం చేసిస్తాము. ఓకే సార్. సో వైర్ని మన ఆరు నుంచి ఈ మిషన్లోకి వస్తుంది, డైరెక్ట్గా మన ఆపరేషన్ చూడొచ్చు. ఇప్పుడు వైర్ వచ్చి మన రోల్స్ నుంచి ఇట్లా వస్తుంది, ఇదిగా మనకు మిషన్ ఒక డై. సో ఈ డైగా మనం ఫిఫ్టీ ఫిక్స్ చేస్తాం, 3/3, 4/4 ఏం టైప్ మనం ఫిక్స్ చేస్తాం. ఓకే, ఈ డై నుంచి వచ్చి మనకి రోడ్ వచ్చింది.
ఓకే మనకి షేప్ చేంజ్ చేయాలంటే డై చేంజ్ చేస్తే డై మనం చేంజ్ చేస్తే ఆ షేప్ మనం చేంజ్ చేస్తాం. ఓకే డై మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తారా? సార్ అయితే 1x1 నుంచి 4x4 దానికి మోడల్స్ ఉన్నాయి సార్. ఓకే అది మనం చూడతాం. ఇది మనం ఈరోజు చూడొచ్చు రా మెటీరియల్ ఇన్నే పైకి వేసాను మైకాన్ వైర్స్ అని చెప్పేసి. మైకాన్ వైర్స్ యూస్ చేసామే మనం జిఎస్ఎం ఇన్ని ఏ జిఎస్ఎం కావాలో అది మనం యూస్ చేయొచ్చు. మనకి ఇది వచ్చి టాటా ఇన్నే చూడొచ్చు అంటే ఒరిజినల్ టాటా స్కీమ్ టాటా వైర్ ఆన్. సో ఈ బ్రాండ్ మంచి బ్రాండే మంచి క్వాలిటీ యూస్ చేసాం. సో మీరు వన్ టైం ఫెన్సింగ్ వేస్తే మీకు లైఫ్ లాంగ్ ఆ ఫెన్సింగ్ వచ్చి మీకు ఉండాలి. ఓకే సార్ ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి సార్? స్క్వేర్ ఫీట్ ఎలా ఉంటుంది మన దగ్గర? మినిమం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? స్క్వేర్ ఫీట్ మన లో క్వాలిటీ వైర్ వేసినప్పుడు మీకు ఏం క్వాలిటీ కాస్త ఏజ్ మినిమం స్క్వేర్ ఫీట్కి 8 rupees నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మినిమం 8 rupees నుంచి స్టార్ట్ అవుతుంది స్క్వేర్ ఫీట్. మనం ఇన్నే శాంపుల్కి సైజ్ పెట్టుకుంటాం సార్. ఇది వచ్చి 1.5 by 1.5, ఇది వచ్చి 2.5 by 2.5, మనకి అదే వచ్చి 3. ఓకే 3.5 మనకి ఇది వచ్చి 4. ఓకే సో వాళ్ళకి ఏం అప్లికేషన్ ఫార్మర్కి ఏం అప్లికేషన్నో ఆ అప్లికేషన్ తర్వాత మనం వాళ్ళ సైజ్ డిసైడ్ చేసుకోవచ్చు సార్. ఓకే అది మట్టు లేకుంటే మనం ఫెన్సింగ్లో వచ్చి వెల్డ్ మెష్ చేస్తాం జిఐ వెల్డ్ మెష్. ఈ వెల్డ్ మెష్ వచ్చి కన్స్ట్రక్షన్ పర్పస్కి మన కేజ్ పర్పస్కి డాగ్ కేజ్ హెన్ కేజ్ అన్ని కేజ్ పర్పస్కి వెల్డ్ మెష్ యూస్ చేశారు. ఆ వెల్డ్ మెష్ మనం యూస్ చేసాము. అందుకే గార్డెన్ ఫెన్సింగ్ అచ్చు ఊరికే మన ఇంట్లో ముందరాట గార్డెన్ పెట్టినంత గార్డెన్కి వేసే ఫెన్సింగ్ డిజైనబుల్ ఫెన్సింగ్ ఇంక వెల్డ్ మెష్ ఇది వచ్చి కాన్స్టంటైన్ కాయిన్ చెప్తున్నా ఫెన్సింగ్ పైకి వేసేది ఇంటికి వాల్కి పైకి వేసేది సేఫ్టీ పర్పస్. అండ్ ఇంకో కొత్త మోడల్ ఫెన్సింగ్ ఉంటాయి ఇది ఓన్లీ దీని వరకు సేషన్ లో ఫెన్సింగ్ ట్విస్ట్ ఫెన్సింగ్ చెప్తాం. ఓకే సో ఇది మన సార్ పైకి ట్విస్ట్ ఉంటుంది కింద ట్విస్ట్ ఉంటుంది. ఓకే అనిమస్ లోక్ ఉండదు లోక్ రాకుండా ఉన్నది. ఓకే ఓకే సో ఈ ఫెన్సింగ్ వచ్చి వెరీ న్యూ టెక్నాలజీ సార్. ఇది ఏడ యూస్ చేస్తారంటే మన ఫార్ ఎగ్జాంపుల్ మన ఫారెస్ట్ దగ్గర హిల్స్ దగ్గర ఉండేటప్పుడు నిండా అనిమల్స్ వచ్చి అనిమల్స్ వచ్చి ఫెన్సింగ్కి లోక దూరి వచ్చు అట్ట వచ్చేటప్పుడు ట్విస్ట్ పైకి ట్విస్ట్ చేస్తుంటామే కిందనే ట్విస్ట్ చేస్తుంటాము. సో అప్పుడు అనిమల్స్ లోక వచ్చేటప్పుడు అనిమల్స్ అది సిక్కుకునే అనిమల్స్కి వచ్చి బోర్ వచ్చేసి దాని నుంచి అనిమల్స్ రాదు. మన క్రాప్ మన ఇల్లు మన అన్ని మన మన ప్రాపర్టీనే మన అనిమల్స్ గిర నుంచి సేవ్ చేసేందుకు ఈ టెక్నాలజీ యూస్ చేస్తున్నాం. సార్ వన్స్ మనం మినిమమ్ ఆర్డర్ పర్చేజ్ ఎంత చేయాలి సార్? సార్ మన అన్ని మిషన్ కూడా ఇది సార్ 1 roll నుంచి ఎనీ రోల్ ఎన్ నెంబర్ ఆఫ్ రోల్స్ మనం డెలివరీ చేయొచ్చు సార్. ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 single roll నుంచి హండ్రెడ్స్ ఆఫ్ రోల్స్ మనం డెలివరీ చేయొచ్చు. ఓకే సార్ మినిమం ఎంత పర్చేజ్ చేయాలి లైక్ ఎన్ని రోల్స్ పర్చేజ్ చేయాలి? మినిమం ఉంది కదా ఎన్ని ఫీట్స్ ఉంటుంది? మినిమం వచ్చి 1 roll సార్. 1 roll వచ్చి 50 feet మనం డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం టోటల్ 100 feet అంటే ఒకే రోల్ చేసుకోవచ్చు. సో సపోజ్ 1000 feet అంటే మన ట్రాన్స్పోర్ట్ పర్పస్కి లోడింగ్ అన్లోడింగ్ పర్పస్కి 50 feet ఒక రోల్ మనం డివైడ్ చేస్తాం. ఒక రోల్ వచ్చి ఇప్పుడు ఇది వచ్చి 50 feet ఒక రోల్ 3x3 సైజ్. ఓకే ఫస్ట్ ఫెన్స్ ఇది వచ్చి 12 rupees పర్ స్క్వేర్ ఫీట్ వస్తుంది సార్. 12 rupees పర్ స్క్వేర్ ఫీట్. ఇది ప్రైసెస్ స్టీల్ ప్రైసెస్ పెరుగుతుంటే పెరుగుతుంది స్టీల్ ప్రైస్ ఎంత ఉండాలి మనక థిక్నెస్ బ్రాండ్ ఇది వచ్చి మైకాన్ టాటా అంటే ఇంకా 1 rupee ఎక్కువ మన బ్రాండ్ జిఎస్ఎం పొడితే మారుతుంది. ఓకే 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 సార్ ముందు నేను చెప్తే ఈ ఫెన్సింగ్నే మన అన్నీ కస్టమైజ్ చేసుకొచ్చాను 100% మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది చూస్తే 5 feet హైట్ ఉంది. ఇదే ఇది చూస్తే ఒక కస్టమర్ వచ్చి 4 feet అడిగి ఉంటారు. ఇది వచ్చి మన ఆంధ్ర రాయదుర్గం ఎక్కడ అడుగు ఉండాలి. ఓకే సో ఇది వచ్చి 4 feet ఉంది దానికే వెయిట్ కూడా తక్కువగానే ఉంది. అదే ఆడ వచ్చి మన 6 feet 6.5 feet లెఫ్ట్ సైడ్ ఉండేది వచ్చి 6 feet ఉండాలి 6.5 feet ఉంటాయి. ఓకే సో మీరు ఏది కష్టం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం యూస్ చేసేది వచ్చి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ సార్. సో 150 feet వచ్చినాక మనకు మిషన్లో ఇండికేషన్ వచ్చు ఇండికేషన్ వచ్చినాక మనం ఇట్లా మనం రోల్ చేసేయచ్చు ఇట్లా చేసి మనం రోల్ చేసి మనం ప్యాక్ చేసి పెట్టాం. ఇదొక క్వాలిటీ ఇదొక క్వాలిటీ సార్ 120 జిఎస్ఎం క్వాలిటీ ఇది 120 జిఎస్ఎం అన్నీ 120 చైన్లింక్ ఉంటుంది. ఓకే అంటే కలర్ చేంజెస్ ఉన్నాయి షైనింగ్ డిఫరెన్స్ ఉంటుంది. మన చైన్లింక్ మొత్తం లేకుండా ఈ బార్బ్డ్ వైర్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో ఈ బార్బ్డ్ వైర్ అంటే అన్ని షార్ప్గా ఉంటాయి జస్ట్ ఫుల్ ట్విస్ట్గా షార్ప్గా ఉంటాయి. సో ఇది వచ్చి 12x12 14x14 12x14 సో వాళ్ళకి ఏం అప్లికేషన్ అప్లికేషన్ టైమర్ మనం ఇవ్వచ్చు సార్. ఓకే
ఇది సేమ్ ప్రైస్ ఉంటుందో సార్? ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. ఏం థిక్నెస్ కావాలి, ఏం బ్రాండ్ కావాలని చెప్పి ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇదన్నీ రెడీ స్టార్ మనం పెట్టున్నాం సార్. అది వచ్చి మన రాయదుర్గా కన్ఫర్మ్ అయింది. ఇది మన చిత్తూరు ఏరియా కన్ఫర్మ్ అండి. సో మన ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ మనం డెలివరీ చేసుకుంటాము, రెగ్యులర్గా పోయి ఉంటాయి. కానీ మన రెడీ స్టాక్ పెట్టుకుంటాము. సో ట్రాన్స్పోర్ట్ వెహికల్ వచ్చితే మన అట్నే లిఫ్ట్ చేసుకుంటాం సార్. ఓకే.